Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vijayamma meeting lo bhari twist lu. Vari gairahajaru venaka em jarigindi? YS Vijayamma nirvahinchina YSR aatmeya samaveshamlo enno twist lu jodu chesukunnayi. దాదాపు 350 మందిని విజయమ్మ ఈ సమావేశానికి ఆహ్వానించారు. వైఎస్ఆర్తో సన్నిహితంగా ఉన్నవారితో స్వయంగా మాట్లాడారు. అయితే సమావేశం నిర్ణయం మొదలు సభ ప్రారంభం అయ్యే వరకు ఈ సదస్సు విషయంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది సన్నిహితులే ఉన్నారు. కానీ ఏపీ నుంచి ఎవరు హాజరు కాలేదు. వైసీపీ నుంచి ఎవరి ప్రాతినిధ్యం ఈ ఆత్మీయ సదస్సులో కనిపించలేదు. వైఎస్ఆర్ క్యాబినెట్లో పనిచేసి ఇతర పార్టీల్లో చేరిన తెలంగాణ నేతలు సమావేశానికి దూరంగానే ఉన్నారు. విజయమ్మ ఈ ఆత్మీయ సదస్సు రాజకీయాలకు అతీతమని చెప్పినా కాంగ్రెస్ నేతలు మాత్రం పార్టీ తరఫున ఎవరూ హాజరు కావద్దని ఆదేశించారు. దీంతో కోమటిరెడ్డి మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ సీఎంగా ఉంటూ వైఎస్ఆర్ మరణించారని, ఆయన ఎంతోమందిని రాజకీయంగా తీర్చిదిద్దారని కోమటిరెడ్డి తన హాజరు గురించి సమర్థించుకున్నారు. ఇక ఏపీకే చెందిన కేవీపీ రఘువీర ఉండవల్లి వంటి వారు హాజరయ్యారు. వ్యాపారవేత్తలు పలువురు మాజీ సివిల్స్ అధికారులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరిని విజయమ్మ షర్మిళ పలకరించారు. వైఎస్ఆర్ను ప్రస్తుత ప్రధాని మోదీతో సహా గత ప్రధానులు ఏ రకంగా అభినందించింది వివరించారు. తరువాత కొందరు వక్తలు ప్రసంగించి తమకు వైఎస్ఆర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చివరిగా షర్మిళ తన తండ్రికి తెలంగాణ ప్రజలతో ఉన్న బంధాన్ని వివరిస్తూ తన ఒంటిలో వైఎస్ఆర్ రక్తం ఉందని, తాను ఖచ్చితంగా తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ ముగింపు ఉపన్యాసం చేశారు. అందరూ ఊహించింది ఇదే. షర్మిలకు వైఎస్ఆర్ మద్దతుదారుల నుంచి మరింత సపోర్టు కోసమే ఈ సమావేశం అనే అభిప్రాయాలు వినిపించాయి. చివరిగా షర్మిల చేసిన ప్రసంగంలోనూ అదే భావం వ్యక్తమైంది. ఇక రాజకీయంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ మినహా తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద స్థాయి నేతలు కనిపించలేదు. అయితే సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులకు విజయమ్మ ఆహ్వానాలు పంపారు. అయితే చిరంజీవి, నాగార్జునతో పాటుగా మోహన్ బాబు, కృష్ణ, జయసుధ లాంటి వారు హాజరవుతారని సదస్సు నిర్వాహకులు చెప్పారు. అయితే వీరు రాకపోవడం వెనుక అసలు కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. వారు వైఎస్ఆర్ను అభిమానించే వారే అయినా జగన్తో ఉన్న సంబంధాల కారణంగా సదస్సుకు దూరంగా ఉన్నారని చెబుతున్నారు. మోహన్ బాబు, కృష్ణ వీడియో ఆడియో మెసేజ్లు పంపారు. జగన్ తన చెల్లి షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో షర్మిల పార్టీకి మద్దతు కోసమే వైఎస్ఆర్ పేరుతో ఈ ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీంతో ఏపీ ముఖ్యమంత్రితో సత్సంబంధాలు కోరుకుంటున్న ఈ హీరోలు ముందు జాగ్రత్తగానే సమావేశానికి హాజరు కాలేదనే టాక్ టాలీవుడ్లో, ఇటు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అయితే జగన్ మాత్రం ఈ ఆత్మీయ సదస్సు గురించి ఏ ఒక్కరితోనూ చర్చించలేదని సమాచారం. సదస్సుకు వెళ్లమని లేదా వద్దని చెప్పలేదని ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ సదస్సు ద్వారా విజయమ్మ షర్మిల లక్ష్యం ఎంతవరకు నెరవేరింది అనే అంశంపైన రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం సమావేశం మాత్రం రాజకీయంగా ఆసక్తికర చర్చకు కారణమైంది. ఎవరు హాజరయ్యారనే అంశంతో పాటుగా విజయమ్మ షర్మిల ప్రసంగాల మీద ఎక్కువగా పొలిటికల్ సర్కిల్స్ ఫోకస్ కనిపించింది.